చర్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై మంత్రి హాట్ కామెంట్స్. చంద్రబాబుకు, జగన్ కు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేంద్రంలో చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి పదవి పొందిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. జగన్ కు 16 నెలలు జైల్లో పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణం. ఇప్పుడు కిరణ్ పై కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మముఖం తెలి పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబుది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తా ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీతో సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ మన పీలేరుకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరులు వేయకుండా ఇంకోతం వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా, మిథును పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కరించుకుంటున్నాను. Come back to YVR channel. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.